విభక్తుల గురించి తెలుసుకుందాం. అవునా? విభక్తుల ప్రత్యయాల గురించి మనం తెలుసుకుందాం. హోంవర్క్ ఇచ్చాను కదండి, నేను ఏమిచ్చాను? విభక్తులు రాయమని ఇచ్చాను కదా, 8 కూడా విభక్తి ప్రత్యయాలనే హోంవర్క్ రాయమని ఇచ్చాను. అందరూ రాశారమ్మా? విభక్తులు ప్రత్యయాలు 8, ఆ 8 హోంవర్క్ రాయమన్నా. అందరు రాశారా? ఓకే. క్లాస్ వర్క్ కూడా అందరు ఫిల్ చేస్తున్నారా? మొత్తం రాసేసారా? క్లాస్ వర్క్ కూడా నీట్గా హెడ్డింగ్ రెడ్ పెన్తో పెట్టుకోవాలి, క్వశ్చన్ రెడ్ పెన్తో రాయాలి, ఆన్సర్ బ్లూ పెన్తో రాయాలి. అలానే కంటిన్యూ అవుతున్నారు కదా అందరూ కూడా? ఓకేనన్నా. ఇప్పుడు మనం ఔపాయ భక్తుల గురించి తెలుసుకుందామని చెప్పాను కదా, అవి ఇప్పుడు మనం ఈటీటీ గురించి చెప్పుకుందామని చెప్పాను కదా, అది చెప్తాను. మీరు మీరు కొడుకుతో వేశాను కదా, దానికి ఆన్సర్ వెయిట్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు దాన్ని రిలీజ్ చేస్తాను. ఓకేనా? లోపు ఎంతమందికి వచ్చిందో వాళ్ళు నాకు చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు లెసన్ పార్ట్ 2 తెలుసుకుందాం. విభక్తుల గురించి తెలుసుకుందాం. లెసన్ ఏ విభక్తులు. ఓకేనా నాన్న? విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము? ఈటీటి అనే పదాల గురించి తెలుసుకుందాం. విభక్తులే కాక ఔపవిభక్తులు కూడా ఉంటాయి అని చెప్పాను కదా, అవేంటి? ఈటీటి ఏంటవి? ఏంటివి? ఔపవిభక్తులు. అయితే అనే అక్షరాలను ఔపవిభక్తులు అంటారు. నామవాచకాలకు సర్వనామాలకు విభక్తి ప్రత్యయాలు చేరే ముందు ఈటీటి అనే ప్రత్యయాలు చేరితే వాటినే ఔపవిభక్తులు అని అంటారు. అర్థమైందా నాన్న? ఏం చెప్పాను? ఈటీటి అనే ప్రత్యయాలు చేరితే వాటినే ఔపవిభక్తులు అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫ్రెండ్స్ తిప్పండి. ఇక్కడ ఈ క్రింది వాక్యాలను చదవండి. చదువుకున్నాను కదా, ఒక్కసారి ఫింగర్ పెట్టేసి మీరు చదవండి. నాన్న ఇంతకుముందే మీకు బోర్డు మీద రాసి చూపించాను కదా, రాముడికి సీతతో పరిణయం అయినది. రాముడికి సీతతో పరిణయం అయినది. రాముడికి సీతతో పరిణయం అయినది. రాముడికి సీతతో పరిణయం అయినది. ప్రత్యయాలు ఉన్నాయి అక్కడ, ఏంటది? కితో. అవునా? రాముడికి సీతతో పరిణయం అయినది. ఇంతకుముందే చెప్పాను కదా మీకు, నేను ఆ పదాలు తీసివేస్తే అర్థవంతమైన వాక్యం వస్తుందా మనకి? రాదు. ఎందుకని? అక్కడ ప్రత్యయము ఇది తీసేసామనుకోండి, కితో వచ్చేసిందా మనకి అర్థవంతమైన వాక్యం వచ్చేస్తుందా? అక్కడ రాముడి సీత పరిణయం అయినది ఉందా అక్కడ వాక్యం? సరిగ్గా లేదు. ఎందుకని? అక్కడ ప్రత్యయం తీసివేశాను కదా. ఇప్పుడు ఈ ప్రత్యయము ఉంచేశాను. ఇప్పుడు మొత్తం చదవండి. రాముడికి సీతతో పరిణయమైనది. ఓకేనా? నెక్స్ట్ 5 రండి. 5 రండి. అవునా? అక్కడ ప్రత్యయం ఏముంది? కి. 5 రండి. కి తీసేసామనుకోండి, మీరు తీసి ఒకసారి చదవండి. 5 రండి వచ్చేసింది అప్పుడు మనకి వాక్యం రాలేదు. ఈ ప్రత్యయం చేస్తేనే మనకి అర్థవంతమైన వాక్యము వచ్చేస్తుంది. 5 రండి. ఓకేనా? నెక్స్ట్ రేపటి
నామవాచకములు. అర్థమైందా మీకు? నేను స్పష్టంగా అర్థమైందా? ఇవేంటి కంటి అనేది ఏంటి? ఔపవిభక్తులు. ఏంటివి? కంటి, ఏటి, నోటి, కాలి, చేతి. ఏంటివి? ఔపవిభక్తులు అంటే ఈటి టి ఔప విభక్తులు. ఇవి కన్ను, ఏరు, నోరు, కాలు, చేయి అనేది నామవాచకములు. అర్థమైందా? ఏంటవి? నామవాచకములు. అయితే ఇప్పుడు మనం ఈ ఔపవిభక్తుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? నామవాచకములకు ఇప్పుడు ఈ ఔపవిభక్తులు ఈటి ఉపవిభక్తులుగా ఎలా ఏర్పడతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నామవాచకాలకు వాక్యాల్లో ఉపయోగించేటప్పుడు ఆ నామవాచకం యొక్క స్వరూపం మారుతుంది కదా. నామవాచకం యొక్క స్వరూపం మారుతుంది. అది ఎలా మారుతుందంటే, నామవాచకానికి చివరి అక్షరం ఈ గాని, తీ గాని, అక్కడ చూడండి ఈ గాని, తీ గాని, తీ గాని వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ ఈ టీ టి అనే అక్షరాలు ఉన్నాయే, వాటిని ఉపవిభక్తులు అని కూడా అంటారు. ఈ నామవాచకం చివరిగా వచ్చి చేరే వాటిని ఏమంటారు? ఈ ఉపవిభక్తులు అని కూడా అంటారు. ఉప విభక్తులు వీటిని కూడా ఉపవిభక్తులు అని కూడా అంటారు. ఈ టీ అనే వాటిని ఉపవిభక్తులు అని అంటారు. ఎందుకని? నామవాచకానికి చివరగా వచ్చే అక్షరాన్ని ఈ గాని, తీ గాని, థీ గాని వచ్చి చేరే వాటినే, ఈటి అక్షరాలు ఉన్న వాటినే ఉపవిభక్తులు అని అంటారు. ఓకేనా? ఈ ఉపవిభక్తులు ఏ నామవాచకానికైతే కలిగి ఉంటుందో ఆ నామవాచకాన్ని ఔపవిభక్తులు అని కూడా అంటారు. ఏమంటారు? ఏ నామవాచకానికైతే కలిగి ఉంటుందో ఆ నామవాచకాన్ని ఔపవిభక్తులు అని కూడా అంటారు. ఏమంటారు? ఔప విభక్తులు. ఔప విభక్తులు అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఔపవిభక్తులు ఉపవిభక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఎలా ఏర్పడ్డాయో చూడండి ఒకసారి. ఈ ఔపవిభక్తులు ఎలా ఏర్పడతాయో చూడండి ఒకసారి. ఔప విభక్తులు ఎలా ఏర్పడ్డాయో ఒకసారి చూడండి. వాటిని ఏంటి కూడా నేను రఫ్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ కన్ను ఉంది కదా, చూడండి మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. కన్ను ప్లస్ టి. కన్ను ప్లస్ టి. కన్ను ప్లస్ టి ఏమవుతుంది? కంటి. అవునా? కన్ను ప్లస్ టి కంటి. చూడండి, కన్ను ప్లస్ ఈక్వల్ టి ఈక్వల్ కంటి. అవునా? నెక్స్ట్ ఇల్లు ప్లస్ ఈ. ఇల్లు ప్లస్ ఈ ఇంటి. ఏంటది? ఇల్లు ప్లస్ ఈ ఇంటి. నెక్స్ట్ కాలు ప్లస్ ఈ కాలి. అవునా? కాలు ప్లస్ ఈ కాలి. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ చేయి ప్లస్ టి చేతి. చేయి ప్లస్
ఇవి ఉప విభక్తులు ఓకేనమ్మా ఇవి ఉప విభక్తులు ఈ కంటి ఇంటి కాలి చేతి నోటి ఏది అవేంటి నామవాచకాలు ఉప విభక్తులు ఔప విభక్తులు ఏంటివి ఔప విభక్తులు ఇవి ఔప విభక్తులు అర్థమైందా ఈ కన్నులో నుంచి ఏమైపడింది కంటి నామవాచకంలోకి చివరగా చేరేది టి నామవాచకం నుంచి నామవాచకానికి చివరగా చేరే అక్షరాన్ని ఉప విభక్తులు అంటారు అవునా ఈ ఉప విభక్తులు చివరగా ఉండే ఔప విభక్తులు నామవాచకము ఉప విభక్తులు ఔప విభక్తులు అర్థమైందన్నానా నామవాచకానికి చివరగా చేరే పదాన్ని ఈ టి టి అనే ఔప విభక్తులు చేరుతాయి అర్థమైందా ఓకే ఈ ఉప విభక్తులు వచ్చి చేరితే వాటినే విభక్తులు ఔప విభక్తులు అని అంటారు నామవాచకాలకు ఈ గాని టి గాని టి గాని వచ్చి చేరే వాటినే ఔప విభక్తులు అని అంటారు అర్థమైందా ఇప్పుడు మీకు చెప్పింది ఇక్కడ ఔప విభక్తులు కంటి ఏటి నోటి కాలి చేతి కదా ఈ టి ఔప విభక్తులు ఇవి ఉప విభక్తులు చూడండి ఇక్కడ ఏంటి కన్ను ఇల్లు కారు చేయి నోరు ఏరు చూసారా ఈ కన్ను నుంచి కంటి అనే పదం ఏర్పడింది ఇల్లు నుంచి ఇంటి అనే పదం ఏర్పడింది కారు నుంచి కాలి చేయి చేతి నోరు నోటి ఏరు ఏటి ఈ నామవాచకాల నుంచే ఈ ఔప విభక్తులు ఏర్పడ్డాయి నామవాచకానికి చివరిగా చేరే వాటి ఈ గాని టి గాని సి గాని వచ్చి చేరే పదాలనే ఔప విభక్తులు అని అంటారు అర్థమైందా మీకు ఔప విభక్తుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనం ఈ టి సి ఔప విభక్తుల గురించి తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు ఓకే ఇవేం చేస్తారంటే నాన్న ఇవి క్లాస్ వర్క్ లో ఒక పేజీ లో రాసేసుకున్నాను కింది వాక్యాలు చదువు ఔప విభక్తులు అంటే మీకు అర్థమవుతుంది మన టెక్స్ట్ బుక్ లో కనుక ఏం లేవు కదా కాబట్టి ఈ టి సి ఔప విభక్తుల గురించి తెలుసుకోవాలంటే ఈ సెంటెన్ ఒకటి ఇది రాసుకున్నానా ఇవి ఔప విభక్తులు కింది వాక్యాలు చదవండి ఇది రాసేసేయండి ఓకేనా ఈజీగా మీకు అర్థం కావడం కోసం రఫ్ చేస్తున్నాను ఈ టీసీ అనేది ఉపవిభక్తులు ఈ ఉపవిభక్తుల నుంచి ఉపవిభక్తులు కూడా చేస్తాయి కాబట్టి ఇది ఈ రాసుకున్న అవసరం లేదు ఏం చేస్తారంటే క్లాస్ వర్క్ లో ఇది కూడా రాసుకోండి కంటిలోని నలుసు ఏటిలోని చేప నోటిలోని మాట కాలిలోని ముళ్ళు చేతిలోని పలక అనేవి ఇది కంటి అనేది ఔప విభక్తులు అనేది మీరు తెలుసుకోండి ఓకేనా ఇది కన్ను అనేది నామవాచకం కన్ను ఏరు నోరు కాలు చెయ్యివి నామవాచకం ఇవి ఒక పేజీలో ఒక సైడ్ రాసేసుకోండి ఇవి కన్ను ప్లస్ టి ఇజ్ ఈక్వల్ టు కంటి ఇల్లు ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఇంటి కాలు ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు కాలి చేయి ప్లస్ టి
పేజీ నెంబర్ 10 లో రోమన్ నెంబర్ 2 లో ఈ ఖాళీలు మీరు టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో ప్రాసెస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఫింగర్ పెట్టానా? ముందు లెసన్ లో కూడా చెప్పుకున్నాం కదా మనం పర్యాయ పదాలు ఏంటి అంటే ఏంటి పర్యాయ పదాలు అంటే ఒక పదానికి మరో రెండు గాని మూడు గాని వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు కదా. ఒకసారి నేను రీడ్ చేస్తాను, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి టెక్స్ట్ బుక్ వైపు చూడండి. ఓకేనా అమ్మా? ఓకే, ఓపెన్ ఓపెన్ చేశారు అందరు కూడా. ఫింగర్ పెట్టండి అమ్మా, తల ఉంచుకొని బుక్ లో ఫింగర్ పెట్టాలి. ఫింగర్ పెట్టినప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఆశ కోరిక వాంఛ, ఆశ కోరిక వాంఛ, కన్ను అక్షము నేత్రం, కన్ను అక్షము నేత్రం. ఓకేనా? కొత్త నవీనం నూతనం, ఏంట అక్కడ కొత్త నవీనం నూతనం. తర్వాత ఫోర్త్ వన్ ధర, భూమి అవని, భూమి అవని. పరిణయం పెళ్లి వివాహం, పరిణయం పెళ్లి వివాహం. అర్థమైంది అందరికీ కూడా? పర్యాయ పదాలు రాసుకున్నారా? ఒకసారి నేను చూపిస్తాను మీకు, నేను చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను మీకు
టైమ్స్. ఓకేనా? ఏం రాసుకోవాలి? పర్యాయ పదాలు టూ టైమ్స్ రాయండి. పర్యాయ పదాలు టూ టైమ్స్ రాయండి. ఓకే, ఇప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్తా. పొడుపు కథ ఏమేసాను మీకు నేను? ఆకులు ఆకలి ఆకులు వేయదు, నీరు త్రాగదు, నేలను పాకదు. వచ్చేసింది ఎంతమందికి వచ్చింది? దానికి ఆకులు ఉండవు, అది నీరు తాగదు, నేలన పాకదు. ఏంటది వచ్చేసింది ఆన్సర్ అందరికి కూడా? చెప్పేసేనా? కరెంటు తీగ. కరెంటు తీగ అర్థమైందా? నేల పాకుతుందా, ఆకులు వేస్తుందా అది కదా, అందుకనే నేలను పాకదు, నీరు కూడా తాగదు, కాబట్టి కరెంటు తీగ. ఓకేనా? అయితే ఇంకొక పొడుపు కథ మీకు ఇప్పుడు ఈ క్లాస్ లో వేస్తాను, నెక్స్ట్ జరిగే క్లాస్ నాకు చెప్పాలి. ఓకేనా? ఏం చెప్తానంటే, తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు. తడిస్తే గుప్పెడు ఎక్కువగా ఉంటుంది, తడిచింది అనుకోండి కొంచెమే వస్తుంది, తడిస్తే గుప్పెడుగా వస్తుంది. ఎండి పెట్టామనుకోండి ఎండితే బుట్టెడవుతుంది. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు, ఏమిటది? పొడుపు కథ. అర్థమైందా దీని కాన్సెప్ట్? నాకు రేపు క్లాస్లో మీరు చెప్పండి, ఆలోచించండి. ముందు మీరు ఆలోచించి తర్వాత మీ పేరెంట్స్ మీరు అడగండి. అర్థమైంది కదా? తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు, ఏమిటది? ఓకేనా? ఈ ఆన్సర్ నాకు మీరు రేపు చెప్పండి నాన్న. నెక్స్ట్ లెసన్లో మనం రేపు క్లాస్లో ఏం చెప్పుకుందాము, ఇంకేం మిగిలింది మనకి? క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసుకుందాం. ఓకేనా?